వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల్లో ఒకేసారి ఆప్షన్ల నమోదు అన్ని విడతల కౌన్సిలింగ్కు అదే ప్రాతిపదిక రాష్ట్రంలోని అన్ని కళాశాలను టిక్ చేసుకోవాలి వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య దంత ఆయుర్వేద హోమియో యునానీ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ కీలక దశకు చేరింది ప్రస్తుతం ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది మరో పది రోజుల్లో వైద్య కళాశాలలో సీట్ల కేటాయింపు కోసం ఆప్షన్ల నమోదుకు విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు అభ్యర్థులు గతంలో మాదిరిగా మొదటి రెండు మూడో విడత కౌన్సిలింగ్కు వేరువేరుగా కళాశాల ఆప్షన్లను నమోదు చేసే అవకాశం లేదు అన్ని దశల కౌన్సిలింగ్కు కలిపి ఒకేసారి ఆప్షన్లను నమోదు చేసుకోవాలి ఆ జాబితా ప్రకారమే మొదటి విడత పూర్తయిన తర్వాత రెండవ మూడవ విడత కౌన్సిలింగ్లోనూ కళాశాలలో సీట్లు మంజూరు చేస్తారు కాబట్టి ఆప్షన్ల నమోదులో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి తాము కోరుకున్న కళాశాలను వర్ష క్రమంలో ఒకేసారి ఆరంభంలోనే నమోదు చేసుకోవాలి రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల ప్రవేశాలను తొలుత పూర్తి చేస్తారు వీటికి సంబంధించిన ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం మొదట కల్పిస్తారు మొత్తం అన్ని కళాశాలను తమ ప్రాధాన్య జాబితా ప్రకారం అభ్యర్థులు టిక్ చేసుకోవాలి మూడు విడతల కౌన్సిలింగ్కు దాన్నే ప్రాతిపదికగా సీట్ల కేటాయింపు జరుగుతుంది అన్ని విడతల కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన సీట్లను మాపప్పు పద్ధతిలో భర్తీ చేసేటప్పుడు ఈ ప్రాధాన్య జాబితా ప్రాతిపదికనే తీసుకుంటారు వైద్య కళాశాలలో సీట్ల భర్తీ తర్వాత వరుసగా మిగతా దంత ఆయుర్వేద హోమియో యునాని కళాశాలలో సీట్ల భర్తీకి ఆప్షన్ల నమోదు అవకాశం మళ్ళీ కల్పిస్తారు వివాదాలు లేకుండానే ఉండేందుకే ఈ ప్రాసెస్ వైద్య దంత సహా అన్ని కళాశాలలో ప్రవేశాల కోసం మొత్తం పదమూడు వేల నూట ముప్పై మూడు మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు మూడు వేల మందికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది మిగతావి పూర్తి చేయడానికి మరో పది రోజులు సమయం పడుతుందని విశ్వవిద్యాలయం అధికారులు పేర్కొంటున్నారు ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత అభ్యర్థుల మెరిట్ లిస్టును విడుదల చేస్తారు దానిపై అభ్యంతరాల స్వీకరణకు రెండు రోజుల గడువిస్తారు తర్వాత తుదివిడత జాబితా విడుదల చేసి ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించడానికి ఇలా ఒకేసారి ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ కె శంకర్ తెలిపారు ఈ నేపథ్యంలో హైకోర్టు సూచన మేరకు నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ నిర్ణయం ప్రకారమే ఈ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు గత ఏడాది పెద్దగా సమయం లేకపోయినా తొలిసారి ఈ విధానంలోనే విజయవంతంగా కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు ఈసారి మరింత పక్కాగా ఏర్పాటు చేసినట్లు డాక్టర్ శంకర్ వెల్లడించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్